భారత దేశంలోని ప్రసిద్ధ ఆలయాల నుండి ఉన్న చోటు నుండి అనుగ్రహం పొందే అవకాశాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కల్పిస్తోంది. దేవాదాయ శాఖ తెలంగాణ పోస్టల్ సర్కిల్ సంయుక్తంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్ లో ఈ సేవను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ తెలంగాణ పోస్టల్ సర్కిల్ సంయుక్తంగా భారతదేశంలోని అందరి భక్తులకు తెలంగాణలో ఉన్న పలు దేవాలయాల అనుగ్రహం పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. భారతదేశంలోని అన్ని ముఖ్య తపాలా శాఖల్లో మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం, యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం, సికింద్రాబాద్ లోని శ్రీ గణపతి దేవాలయం, శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం, కొమరవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, కర్మాన్ ఘాట్ లోని శ్రీ హనుమాన్ దేవస్థానం నుండి ఆర్జిత సేవలను వారి స్వస్థల నుండే బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హైదరాబాద్ లో లాంఛనంగా ఈ సేవలను ప్రారంభించారు. అదే విధంగా వేములవాడలోని తపాలా కార్యాలయంలో ఆలయ అధికారులు, తపాలా శాఖ అధికారులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తపాలా అధికారి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడి నుండి అయినా తపాలా కార్యాలయం ద్వారా పేమెంట్ చేసి తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో జరిగే వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించవచ్చని తెలిపారు. అదే విధంగా అదే తపాలా కార్యాలయం ద్వారా ప్రసాదాన్ని పొందవచ్చని వెల్లడించారు. మన మినిస్టర్ గారు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు మన ప్రసాదాలు, పూజా సేవల గురించి హైదరాబాద్ లో ఆన్లైన్ లో లాంచ్ చేశారు. దాంట్లో మనకు 10 దేవాలయాల్లో ఉన్నటువంటి సేవలు మనం ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే వారికి ఆ సేవ ఏ టెంపుల్కైతే మీరు చేస్తారో ఆ టెంపుల్లో జరిపించి వాటికి సంబంధించినటువంటి పూజ ప్రసాదము వారికి వాళ్ళ ఇంటికి మన పోస్ట్మెన్ ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఈ కార్యక్రమం 10 దేవాలయాలకు ఇప్పుడు చేశారు. ఇక ముందు ఇంకా కొన్ని దేవాలయాలకు విస్తరించడం జరుగుతుంది.